సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈరోజు వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు ఈ వీడియోని కంపల్సరీ చూడండి. సో ఫస్ట్గా మాట్లాడదాం జాన్సీనా గురించి. సో మనకి జాన్సీనా డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేసినప్పుడు జాన్సీనా ఎంత సంపాదించినారు, సో జాన్సీనాకి డబ్ల్యూడబ్ల్యూ ఎంత మనీ ఇచ్చింది. సో జాన్సీనా డెబ్యూట్ చేసినప్పుడు జాన్సీనాకి $12,000 అయితే పే చేసిందంట డబ్ల్యూడబ్ల్యూ. సో ఈ $12,000ని మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే $9,92,160 అయితే సంపాదించినారు జాన్సీనా సంవత్సరానికి. సో ఇది జాన్సీనా డెబ్యూట్ చేసినప్పుడు. సో జాన్సీనా ఫస్ట్గా డెబ్యూట్ చేసినప్పుడు $9,00,000 అయితే సంపాదించినారు, అండ్ ఇప్పుడు కోట్ల దాకా సంపాదిస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ అంతేకాదు, మూవీస్లో కూడా వెళ్ళినారు జాన్సీనా, హాలీవుడ్ మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు. సో జాన్సీనా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పాలి. సో మీరేమంటారు, జాన్సీనా నిజంగానే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమా? ఖచ్చితంగా మీరు కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ మాట్లాడదాం యూసోస్ గురించి. యూసోస్ తమ డ్రీమ్ మ్యాచ్ని అయితే రివీల్ చేసినారు. సో ఈ డ్రీమ్ మ్యాచ్ విన్నాక మీరు చాలా అంటే చాలా షాక్ అవుతారు. సో ఈ డ్రీమ్ మ్యాచ్ ఏంటంటే జే యూసో వర్సెస్ జిమ్మీ యూసో అనట. సో మన యూసోస్ బ్రదర్స్ 1-on-1లో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారంట. సో ఇది వల్ల డ్రీమ్ మ్యాచ్ అంట. సో మీరేమంటారు ఫ్రెండ్స్, జే ఉసో వర్సెస్ జిమ్మీ ఉసో మ్యాచ్ బాగుంటుందా? సో ఈ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా కామెంట్లో చెప్పండి. సో యూసోస్ డ్రీమ్ మ్యాచ్ అయితే జిమ్మీ ఉసో అండ్ జే ఉసో 1-on-1 ఫైట్ చేయడమేనంట. సో నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాక్ఎంటైర్ గురించి. సో డ్రూ మ్యాక్ఎంటైర్ తన ఫేవరెట్ మ్యాచ్ ఏదో రివీల్ చేసినారు. సో రీసెంట్గా జరిగిన డబ్ల్యూడబ్ల్యూ బంప్ షోలో డ్రూ మ్యాక్ఎంటైర్ వచ్చినారు, అండ్ డ్రూ మ్యాక్ఎంటైర్ ఏమన్నారంటే, సో రెసల్మేనియాలో గుంతర్ వర్సెస్ షీమస్ వర్సెస్ డ్రూ మ్యాక్ఎంటైర్ మ్యాచ్ జరిగింది కదా, సో ఈ మ్యాచే నా ఫేవరెట్ మ్యాచ్ అని డ్రూ మ్యాక్ఎంటైర్ అయితే చెప్పినారు. సో ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది? సో డ్రూ మ్యాక్ఎంటైర్ పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో ఎలా ఉంది? సో మీకేమనిపిస్తుంది డ్రూ మ్యాక్ఎంటైర్ చెప్పిన దాని గురించి? సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో డ్రూ మ్యాక్ఎంటైర్ ఫేవరెట్ మ్యాచ్ అయితే రెసల్మేనియాలో జరిగిన డ్రూ మ్యాక్ఎంటైర్ వర్సెస్ గుంతర్ వర్సెస్ షీమస్ మధ్యనంట. సో ఈ ట్రిపుల్ రేట్ మ్యాచ్ డ్రూ మ్యాక్ఎంటైర్ ఫేవరెట్ మ్యాచ్ అట. సో నెక్స్ట్ మాట్లాడదాం ఎలాయస్ గురించి. సో రీసెంట్గా ఎలాయస్ అయితే మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపించడం లేదు. సో ప్రజెంట్ గురించి మాట్లాడితే ఎలాయస్ ఒక జిమ్లో కనిపించినారు. సో ఎలాయస్తో ఒక హాల్ ఆఫ్ ఫేమర్ ఉన్నారు. సో ఈ హాల్ ఆఫ్ ఫేమర్ ఎవరో కాదు, ది డెడ్ మ్యాన్ అండర్టేకర్. సో ఎలాయస్ అండ్ అండర్టేకర్ జిమ్లో కనిపించినారు. సో ఎలాయస్కి అండర్టేకర్ ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా కనిపించింది. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఎలాయస్ అండ్ అండర్టేకర్ జిమ్లో ఉండడం. సో దీని అర్థమైంది మనకి ఎలాయస్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తున్నారా లేదా. సో మరి ఎలాయస్తో అండర్టేకర్ ఎందుకున్నారు? సో అండర్టేకరే ఎలాయస్కి ట్రైన్ చేపిస్తున్నారా? సో ఎలాయస్ అయితే కన్ఫర్మ్గా చెప్పలేదు అండర్టేకర్ నాకు ట్రైన్ చేపిస్తున్నారని. సో ఈ ఫోటో మాత్రం పోస్ట్ చేయడం జరిగింది ఎలాయస్ సోషల్ మీడియాలో. సో దీని తర్వాత చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి ఎలాయస్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తారని. అసలు ఎలాయస్తో అండర్టేకర్ ఎందుకున్నారు? సో మీకేమనిపిస్తుందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మాట్లాడదాం రేండి ఆర్టెన్ గురించి. సో మన డబ్ల్యూడబ్ల్యూలో చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు రేండి ఆర్టెన్ ఖచ్చితంగా సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేస్తారని. సో మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రేండి ఆర్టెన్ అండ్ అలాగే జాన్సీనా, డ్రూ మ్యాక్ఎంటైర్ అండ్ అలాగే బ్రేవర్ట్ రిటర్న్ చేస్తారని రూమర్స్ వచ్చినాయి. సో ఫ్యాన్స్ కూడా బిలీవ్ చేసినారు సో ఈ సూపర్ స్టార్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేస్తారని. సో మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో జాన్సీనా అండ్ అలాగే డ్రూ మ్యాక్ఎంటైర్ అయితే రిటర్న్ చేసినారు. సో మనకి రేండి ఆర్టెన్ అండ్ అలాగే బ్రే వైట్ రిటర్న్ చేయలేదు మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. సో మరి ఇప్పుడు సమ్మర్ స్లామ్ కోసం రేండి ఆర్టెన్ అండ్ అలాగే బ్రే వైట్ కూడా రిటర్న్ చేస్తారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మరి ఈ రిటర్న్స్ ఖచ్చితంగా సమ్మర్ స్లామ్లో జరుగుతాయా? సో చూడాలి, మరి సమ్మర్ స్లామ్ దాకానైతే వెయిట్ చేయాలి. సో చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి రేండి ఆర్టన్ అండ్ అలాగే బ్రేవైట్ రిటర్న్ చేయడానికి. సో మీకేమనిపిస్తుంది, రేండి ఆర్టన్ అండ్ అలాగే బ్రేవైట్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారా లేకపోతే అంతకన్నా ముందే స్మాక్డౌన్లో రిటర్న్ చేస్తారా? మీకేమనిపిస్తుందో మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే స్మాక్డౌన్ ప్రివ్యూ గురించి. సో రేపటి స్మాక్డౌన్లో మనకి గ్రేసన్ వ్యాలర్ ఎఫెక్ట్ ఉంది. సో ఈ గ్రేసన్ వ్యాలర్ ఎఫెక్ట్లో స్పెషల్ గెస్ట్గా ఎడ్జ్ అయితే వస్తున్నారు. సో మనకి ఎడ్జ్ స్పెషల్ గెస్ట్గా వస్తున్నారు. సో ఎడ్జ్కి ఎవరో ఒక సూపర్ స్టార్ ఛాలెంజ్ చేసినా చేయొచ్చు సమ్మర్ స్లామ్ మ్యాచ్ కోసం. సో ప్రజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే బ్రే వైటే ఎడ్జ్కి ఛాలెంజ్ చేస్తారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మరి బ్రే వైట్ రిటర్న్ చేస్తారా చేయరా లేకపోతే ఎడ్జ్ కోసం వేరే సూపర్ స్టార్ ఏమైనా ఛాలెంజ్ చేస్తారా? సో
చూడాలి మరి స్మాక్డౌన్ దాకానైతే వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ ఆస్టన్ థియరీ వర్సెస్ షీమస్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది. సో ఈ మ్యాచ్లో ఆస్టన్ థియరీకి హెల్ప్ చేయడానికి ప్రతి డెడ్లీ ఉంటారు, అండ్ అలాగే షీమస్కి హెల్ప్ చేయడానికి బుర్చ్ అండ్ అలాగే రిడ్జ్ హాలండ్ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏజే స్టైల్స్ వర్సెస్ కరీన్ క్రాస్ మధ్య మ్యాచ్ ఉంది. సో ఈ మ్యాచ్లో ఏజే స్టైల్స్కి హెల్ప్ చేయడానికి మిచిన్ ఉంటుంది, అండ్ అలాగే కరీన్ క్రాస్ వైపు స్కార్లెట్ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ట్రైబల్ కోర్ట్ అయితే ఉంది. సో మరి చూడాలి ట్రైబల్ కోర్ట్లో ఏం జరుగుతుందో, సో మరి ఏం విచారణ జరుగుతుందో. సో మనకి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం స్మాక్డౌన్ కోసం. అసలు బ్లడ్ లైన్ స్టోరీ ఉంటుందా ఉండదా, సో రేపటి స్మాక్డౌన్లో అయితే తెలుస్తుంది. సో ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే సో మేబీ 99% రోమన్ రైన్స్ వర్సెస్ జే ఉసో మధ్య మ్యాచ్ బిల్డ్ అవుతుందంట సమ్మర్ స్లామ్ కోసం. సో మరి చూడాలి ఏం జరుగుతుందో. అండ్ ఇంకొక రూమర్ కూడా ఉంది. సో ఈ రూమర్ ఏంటంటే సో రేపటి స్మాక్డౌన్ కోసం కార్లిటో కూడా రిటర్న్ చేస్తారని. సో నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినాను కార్లిటో మేబీ స్మాక్డౌన్లో రిటర్న్ చేసిన చేయొచ్చు అని, ఎందుకంటే కార్లిటో డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారు అండ్ స్మాక్డౌన్లో కూడా రిటర్న్ చేస్తారని రూమర్స్ అయితే వచ్చినాయి. సో మరి చూడాలి నిజంగానే కార్లిటో స్మాక్డౌన్లో రిటర్న్ చేస్తారా లేదా అని. సో రేపటి స్మాక్డౌన్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో డోంట్ మిస్ ఇట్ రేపటి స్మాక్డౌన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకంటే మనకి డైలీ డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి మంచి అప్డేట్స్ అయితే మిస్ అవుతారు. సో మనకి స్మాక్డౌన్ కోసం ఇంకా టైం అయితే ఉంది. సో స్మాక్డౌన్ కోసం ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తాను.